हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ई रोज मीकु टूटी फ्रूटी तैयार चेयडम चूपिस्तानंडी। चाला ईजीगा रेडी चेसुकोवच्चु। इंट्लो पिल्ललकि चाला इष्टं कदा, ऐस क्रीम्स लो गानी केक लो गानी वस्ते वाळ्ळु चाला इष्टंगा तिंटारु कदा। अदि मनं चाला ईजीगा इंट्लो चेसुकोवच्चंडी। मन इंट्लो केकुलु अवि ऐस क्रीम अदि प्रिपेर चेसिनप्पुडु अंदुलो यूज चेसुकोवच्चु। ఇప్పుడు దానికి పచ్చి బొప్పాయి తీసుకుని దాన్ని కట్ చేసుకోవాలండి. పైనతో దాని స్కిన్ని తీసేసి లోపల కూడా కొంచెం తీసేయాలండి. ఒక లేయర్ తీసేలా గుజ్జులా ఉన్న వరకు మనం తీసేసుకుని కొంచెం గట్టిగా ఉన్న పార్ట్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా అన్ని ముక్కలు ఒకే విధంగా ఉండేలా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. మనకి ఆనియన్స్ కట్ చేసుకునే డైసర్ లాంటిది ఉంటుంది కదండి, బాక్స్ లాంటిది, దాంతో కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అన్నీ ఒకే సైజులో వస్తాయండి ముక్కలు. అలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ముందు వీటిని ముక్కల్ని మనం ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ వేడి చేసుకుని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం ఎందుకంటే పచ్చిపప్పాయి కదా మనం తీసుకున్నది, దానిలో పాలు ఉంటాయి, అలాగే పచ్చి దానిలో కొంచెం లైట్గా వగర్లా ఉంటుంది కాబట్టి అదంతా పోవడానికి ముక్క మెత్తబడ్డానికి ఒక 10 నిమిషాలు ఒక 2 బొంగులు వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుని ఆ వాటర్ తీసేసుకోవాలండి. స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ ఉడికించుకున్న తర్వాత. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి. ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే చక్కగా అవి ఉడికిపోతాయి, అందులో ఉండే పాలు లాంటివన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసేసుకుందామండి. ఇలా వాటర్ అంతా వడకట్టేసుకుని మనం ఈ ముక్కలకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి. షుగర్ అనేది ముక్కల టేస్ట్ యాడ్ అవ్వడానికి తప్పించి ప్రత్యేకించి కొలతలు అనేవి ఏం అవసరం ఉండదండి. ఒక కప్పు షుగర్ తీసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని అది కరిగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ షుగర్ అనేది ముక్కలకు పట్టే వరకు మనం ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ముక్కలన్నిటికీ షుగర్ బాగా పట్టింది. ఇప్పుడు తీసేసుకుందాం మనం. ఇలా తీసేసుకుని మనకు టూటీ ఫ్రూటీ అంటేనే మంచి కలర్ఫుల్గా ఉంటాయి కదండి, కలర్స్ కలర్స్లో ఉంటాయి. అందువల్లే పిల్లలకు కూడా బాగా ఇష్టం చూడడానికి తినడానికి కూడాను. నేను 3 కలర్స్ తీసుకున్నానండి. మనం ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ వాడుకోవడం బెటర్ అండి. ఇప్పుడు అవి లేక నేను మామూలు ఫుడ్ కలర్స్ వాడుతున్నాను, కానీ ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ అయితే ఆరోగ్యానికి కూడా మంచిది. రెడ్ ఎల్లో గ్రీన్ తీసుకున్నానండి నేను. అవి మనం 3 భాగాలుగా చేసుకుని 3 కలర్స్ కలుపుకుందాం. అలాగే న్యాచురల్ కలర్, న్యాచురల్ ఎల్లో కలర్లా ఉంటాయండి ఈ ముక్కలు, మనం ఏం కలపకుండానే అలా కూడా కొన్ని ఉంచుకోవచ్చు మనకు అవసరమైతే. ఆ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఎటువంటి ఫుడ్ కలర్ కలపకుండా. వీటికి కలర్ అంతా బాగా పట్టేలాగా కలిపేసుకుని ఒక 12 అవర్స్ వీటిని అలానే ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫుడ్ కలర్స్ పట్టేలా కలుపుకుందాం. చాలా ఈజీ అండి ఇవి తయారు చేసుకోవడం. పచ్చిపప్పాయి ఉంటే చాలండి, మనం ఎక్కువ రేటు పెట్టి బయట కొనుక్కోకర్లేదు. అలాగే ఫుడ్ కలర్స్ కూడా న్యాచురల్గా ఆర్గానిక్ కలర్స్ కలుపుకుని ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి మనం చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఫుడ్ కలర్స్ అన్నీ కలిసిన తర్వాత 12 అవర్స్ పక్కన పెట్టేసి 12 అవర్స్ తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ మీద పరుచుకోవాలండి ముక్కలన్నీ. ఎక్స్ట్రా ఉండి షుగర్ సిరప్ అంతా ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. తర్వాత మనం ఒక 1 అవర్ పాటు ఎండలో ఆరబెట్టుకుంటే మనకు చక్కగా పొడిపొడిగా టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతాయండి. ఇలా ఎండలో 1 అవర్ ఆరబెట్టిన తర్వాత తీసిన ముక్కలండి. చూసారు కదా ఇలా విడివిడిగా చాలా చక్కగా కలర్ పట్టి వచ్చినాయి కదా. ఇవన్నీ మనం కలిపేసుకుని ఒక బౌల్లో ఒక 8x8 కంటైనర్లో దాచుకున్నామంటే స్టోర్ ఉంటాయండి ఇవి. ఎంతో పిల్లలకి ఇష్టమైన ఎంతో టేస్టీ టేస్టీ టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయినాయి చూసారు కదా. చాలా చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.